హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణా కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ వ్లాగ్ ఏమిటి అనేది మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. నేనైతే ఇప్పుడు మెట్రో షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చాను. ఎందుకు ఇప్పుడు ఎంత అర్జెంటుగా మెట్రో షాపింగ్ మాల్కి వచ్చామంటే, మేము లగేజ్ బ్యాగ్ తీసుకోవడం కోసం అని చెప్పి మెట్రో దగ్గరికి అయితే వచ్చాము. ఈ ట్రాలీ బ్యాగ్ తీసుకోవడం కోసం నేను ముందైతే డీమార్ట్కి వెళ్ళాను. డీమార్ట్లో రేట్లు చూసి తర్వాత మళ్ళీ మెట్రోలో కూడా కొంచెం క్వాలిటీ బాగుంటుంది, ఎలా ఉంటాయి ఏంటి అనేసి చూద్దామని చెప్పి నేను మా వారు కలిసి అయితే మెట్రోకి వచ్చాము. మెట్రోకి వస్తే ఒక లగేజ్ బ్యాగే కాదు కదండి, అన్నీ చూస్తాము, అన్నీ తీసుకుంటాము. అలాగే నేను కూడా ఏమేమి తీసుకున్నాను, ఏం కొన్నాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మేమైతే ఈ ట్రాలీ బ్యాగ్ తీసుకున్నాం అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 5120 రూపీస్ అన్నమాట. చాలా లైట్ వెయిట్గా ఉందండి. అలాగే డబల్ జిప్ అనమాట. సింగిల్ జిప్ అయితే ఓపెన్ చేసేస్తారు అనేసి వాళ్ళు మాకైతే తీసి చూపించారనమాట, డబల్ జిప్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఇదైతే 3 ఇయర్స్ వరకు పీస్ టు పీస్ మనకి వారంటీ అయితే ఇచ్చారండి. ఎప్పుడైనా బ్రేక్ అవుతే మనకి వేరే కొత్త బ్యాగ్ అయితే ఇస్తారంట. బాగుంది. అలాగే మనం ఆ ట్రాలీ బ్యాగ్ తీసుకుంటే, అంటే 5000 పెట్టి ట్రాలీ బ్యాగ్ తీసుకుంటే ఇది 2000 రూపాయల బెడ్షీట్ అని చెప్తున్నారు వాళ్ళైతే. ఈ 2000 రూపాయల బెడ్షీట్ అయితే మనకి 103 రూపాయలకి అయితే ఇచ్చారండి. అయితే ఈ బెడ్షీట్ క్వాలిటీ వచ్చేసి నాకు 2000 ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఒక 1000 ఉంటుందేమో అనుకున్నాను. అంటే 8x6 అనమాట ఇది లెంత్ వచ్చేసి. అయినా మనకి పర్వాలేదు కదండి, 103 రూపీస్కి బెడ్షీట్ ఇచ్చారంటే చాలా బాగా ఇచ్చినట్టే. ఏది కావాలంటే అది తీసుకోమన్నారు. నేనైతే ఒక బెడ్షీట్ అయితే ఎంచుకున్నాను. బ్యాగ్తో పాటుగా బెడ్షీట్ కూడా తీసేసుకున్నాను. బ్యాగ్ బెడ్షీట్ తీసేసుకుని ఇంక అంతటితో ఆగుతానా నేను. మళ్ళీ ఐస్ క్రీమ్స్ కూడా బాగుంటాయి కదా మెట్రోలను, ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పి, ఐస్ క్రీమ్ తీసుకోవడం కోసం అని చెప్పి నేనైతే బ్యాగ్కి వెళ్ళాను. మళ్ళీని మా వారైతే బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఉండండి నేను ఐస్ క్రీమ్ తీసుకుని వస్తానని చెప్పి నేను ఐస్ క్రీమ్స్ కోసం అని వెళ్ళాను. నాకైతే బటర్స్కాచ్ అంటే చాలా ఇష్టం. మా అబ్బాయి కూడా వచ్చాడండి మాతో పాటు, వాడైతే చాక్లెట్ తీసుకోమంటున్నాడు. అయినా సరే నేను బటర్స్కాచే తీసుకున్నాను. అంటే నేనే చాలా ఐస్ క్రీమ్స్ అయితే ఇంట్లో చేస్తూ ఉంటాను. అలా బయటకు వచ్చాం కదా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా మనం తీసుకోవచ్చు. అలాగే నేను టూర్ వెళ్తున్నాం కాబట్టి ఆ టూర్లో ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది వాటర్ క్యాన్ అనమాట. అంటే 4 లీటర్ల వరకు వాటర్ అయితే దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే 2 అవర్స్ వరకు దాంట్లో కూల్ వాటర్ వేసుకుంటే 2 అవర్స్ వరకు కూడా అది కూలింగ్ ఉంటుంది అని వాళ్ళు చెప్పారండి. అసలే ఇప్పుడు సమ్మర్లో ఈ క్యాన్ అయితే బాగా ఉపయోగపడుతుంది కదా. చాలా బుజ్జిగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా మనం ఫ్రెష్ చేస్తే దాంట్లోంచి వాటర్ వస్తుందన్నమాట. అలాగే కావాలంటే మనకి ఎక్కువగా రావాలంటే ఇది పైన ఓపెన్ చేసుకుని కూడా మనం గ్లాస్లో కానీ ఏదైనా బాటిల్స్లో కానీ పట్టుకోవచ్చు. నేనైతే ఇలా ఈ వాటర్ టిన్ కూడా ఒకటి తీసుకున్నాను. ఏ కలర్ బాగుందా అని చూశాను. చూసారు కదా ఇది 4 లీటర్స్ వరకు మనం వాటర్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. నాకైతే ఆ గ్రీన్ కలర్ కన్నా కూడా ఈ బ్లూ కలర్ అయితే బాగా నచ్చింది. ఇంతేనండి మేము మెట్రోలో చేసిన షాపింగ్ అయితే. ఇప్పుడు బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఈ మెట్రోలో షాపింగ్ ఏంటంటే మెట్రో కార్డు ఉంటే మాత్రమే షాపింగ్ చేయగలుగుతాము. మెట్రో కార్డు లేకపోతే మనం షాపింగ్ చేయడానికి అసలు అవ్వదండి. అలాగే మినిమం 1000 రూపీస్ షాపింగ్ అయితే చేయాలి. మెట్రోకి వచ్చిన వాళ్ళు కంపల్సరీ 1000 కన్నా తక్కువ షాపింగ్ చేస్తే మనకు బిల్ అనేది అవ్వదు. అలాగే షాపింగ్ కంప్లీట్ చేసుకుని నేనైతే మళ్ళీ కిందకి సెల్లర్లోకి వెళ్తున్నాము. అంటే మనకి బ్యాగ్ తీసుకున్నాం కాబట్టి సెల్లర్లో వారంటీ కార్డు రాస్తామని చెప్పారండి. ఇప్పుడు అయితే మేము వారంటీ కార్డు రాయించుకుని ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము. మేమైతే తిరుపతి వెళ్తున్నాము. తిరుపతి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి దగ్గర ఉండి అన్ని లగేజ్ ఎలా సర్దుకోవాలి, ఏమేమి తీసుకుని వెళ్ళాలి, మనకి మెయిన్గా ఉపయోగపడే ఏంటి అవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేనైతే ఏం లగేజ్ తీసుకెళ్తాను, ఏమేమి సర్దుతాను అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా మందికి ఉపయోగపడుతుందండి. చాలా మంది మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో మాకు ఇది అవసరం అవుతుంది, అది అవసరం అవుతుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మనం ముందుగానే ప్లాన్ చేసుకుని అన్నీ కూడా ఈ లగేజ్ సర్దుకుంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. నేనైతే ఈ బ్యాగ్ ఇప్పుడు మీకు వీడియోలో చూసే ఉంటారు, మెట్రోలో తీసుకున్నాను. ఒక 20 జతల వరకు బట్టలు పడతాయని చెప్పారు. చూద్దాము ఇప్పుడు దీంట్లో ఎంత లగేజ్ పడుతుందో ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏమేమి సర్దుతానో 3 వీడియోలో చూపించేస్తాను.
ఈ బ్యాగ్ ఏంటంటే లాక్ సిస్టమ్ అనమాట. అంటే మనం బయటకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్లో ఏదన్నా సరే పెట్టేసుకుని లాక్ వేసేసుకోవచ్చు. అంటే నెంబర్ అనమాట, ఆ నెంబర్ వచ్చేంత వరకు కూడా ఈ లాక్ అయితే ఓపెన్ అవుదండి. మనకు నచ్చిన నెంబర్ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, బయటకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా దీంట్లో పెట్టేసుకుని మనం లాక్ వేసేసుకుంటే కూడా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. అలాగే బ్యాగ్లో చాలా స్పేస్ ఉందండి, చాలా ఎక్కువ బట్టలు అయితే పడతాయి. ఇప్పుడైతే మేము తిరుపతి తీసుకెళ్ళడానికి ఏమేమి అవసరం అనేసి ఇప్పుడు ఒక బ్లాగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే తిరుపతి వెళ్ళేటప్పుడు, అంటే మనం ఎక్కడికైనా జర్నీకి వెళ్ళేటప్పుడు మనకి అవసరమైనవి ఏమేమిటి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియో తెలియజేస్తాను. నేనైతే ఏం తీసుకెళ్తాను అనేది చూపిస్తాను. లగేజ్ బ్యాగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ అయితే నేను నా బట్టలు పెట్టేసుకుంటాను. సారీస్ కూడా నేనైతే లైట్ వెయిట్ సారీస్ పెట్టుకున్నానండి, ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్ లో ఎంత లైట్ వెయిట్ గా ఉంటే అంత మంచి. మనకి జర్నీ అప్పుడు డ్రెస్సులు సారీస్ కన్నా కూడా డ్రెస్సులు అయితే బాగా కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి నేను రెండు జతలు డ్రెస్సులు కూడా పెట్టుకుంటున్నాను. అవి కూడా దేనికి అదే ఆ సెట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్ లో అయితే నేను విఐపి బ్రేక్ దర్శనానికి మాకు లెటర్ తీసుకున్నాం అనమాట. ఒకవేళ అవసరం అయితే ఉంటాయి కదా అని చెప్పి, మాకు ఇద్దరు అబ్బాయిలు కదా, మా అబ్బాయికి మా హస్బెండ్కి పంచులు పెడుతున్నారనమాట, పంచి కండువాలు, అలాగే టవల్స్. నేనైతే రెండు బెడ్షీట్లు పెడుతున్నాను, 6x6 బెడ్షీట్లు అనమాట. ఇవి అయితే కొంచెం పెద్దగా ఉంటాయి, మనం ఎక్కడైనా కింద వేసుకుని కూర్చోడానికైనా దేనికైనా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి 6x6 బెడ్షీట్లు అయితే రెండు పెడుతున్నాను. మనం జర్నీ టైంలో దుప్పట్లు తీసుకెళ్ళడం కన్నా బెడ్షీట్లు తీసుకెళ్తే లైట్ వెయిట్గా ఉంటాయి. మనం బ్యాగ్లో సర్దుకున్నప్పుడు కూడా చాలా తక్కువ ప్లేస్ ఉంటే ఈ బెడ్షీట్లకి సరిపోతుంది. అదే దుప్పటి అయితే చాలా పెద్దది మడత వచ్చేసి మనకి ఎక్కువ ప్లేస్ అయితే ఆవరించేస్తుంది. చాలా బట్టలు పడుతున్నాయి ఇందులో అయితే అనమాట. మేమే కాదండి, మా ఫ్యామిలీ అంతా కూడా తిరుపతికి అయితే వెళ్తున్నాము. మేము, అత్తయ్య గారు, మరిది గారు ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి అయితే వెళ్తున్నాము. బట్టలు అవి పెట్టుకోవడానికి కవర్లు అనమాట, అలాగే ఎందుకన్నా ఉంటాయి. మనకి తిరుపతిలో కాటన్, ఓన్లీ కాటన్ కవర్స్ మాత్రమే యూజ్ చేయాలి, ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడానికి లేదంట. దానికోసం అని చెప్పి నేను ఎందుకైనా అవసరం అవుతాయి కదా అని చెప్పి ఈ కవర్స్ కూడా పెడుతున్నాను. అలాగే తిరుపతి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తీసుకువెళ్ళవలసినవి ఆధార్ కార్డ్స్ అనమాట. ఆధార్ కార్డ్ జిరాక్స్ రెండు కూడా నాకు అవసరమే కాబట్టి ఇవి కూడా నేను సర్దుతాను. అలాగే ఇవైతే టాబ్లెట్స్ అనమాట, జలుబు, దగ్గు, ఫీవర్ ఏది వచ్చినా సరే మనం అందుబాటులో టాబ్లెట్స్ సెట్ అనేది పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ షాప్ ఎక్కడ ఉందని మనకు వెతుక్కోవాల్సిన పని అయితే ఉండదు. అందుకే నేను జ్వరానికి, దగ్గు, జలుబుకి అన్నిటికి కూడా ఈ టాబ్లెట్లు అయితే నేను రెడీ చేసి పెడుతున్నాను. అలాగే ఇంకా దీంట్లో మా పిల్లల బ్యాగ్స్, బట్టలు కూడా తీసుకొచ్చి పెట్టేస్తాను, ఖాళీగా ఉంది కాబట్టి. పిల్లలకి ఈ జర్నీలో ఎక్కువ స్నాక్స్ కడుగుతూ ఉంటారు కాబట్టి 6 ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఇవైతే ఈ బ్యాగ్ లో సర్దుతాను అనమాట. మనం ఇది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ చిప్స్ ప్యాకెట్, అలాగే బిస్కెట్ అన్ని కూడా నేనైతే ఈ బ్యాగ్ లో సర్దుతున్నాను. బట్టలన్నీ ఒక బ్యాగ్ లో, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒక బ్యాగ్ లో పెడితే మనకు తీసుకోవడం ఈజీ అవుతుంది. ఆధార్ కార్డ్స్ కూడా నేను ఈ కవర్ లో పెట్టేసి దీంట్లో పెడుతున్నాను. అలాగే ఇదైతే పసుపు, కుంకుమ అన్ని అనమాట దీంట్లో సర్దుకున్నాను నేను. అలాగే హ్యాండ్ బ్యాగ్ లో వచ్చేసి మాస్కులు, కర్చీఫ్లు, నాకు అవసరమైన స్టిక్కర్స్ అన్ని కూడా నేను ఈ హ్యాండ్ బ్యాగ్ లో అయితే పెట్టేసుకున్నాను. ఈ వాటర్ టిన్ అయితే నేను ఆల్రెడీ మీకు మెట్రోలో తీసుకున్నప్పుడు చూపించాను కదా, ఇప్పుడు లోపల ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. 4 లీటర్ల వరకు కూల్ వాటర్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. అంటే సమ్మర్ కాబట్టి మనం అక్కడక్కడ రైల్వే స్టేషన్లో కూల్ వాటర్ దొరుకుతుంది కాబట్టి దీంట్లో ఫిల్ చేసేసుకుని మనం ఉంచుకుంటే 2 అవర్స్ వరకు కూలింగ్ అయితే ఉంటుంది కాబట్టి సమ్మర్ టైంలో మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వాటర్ టిన్ తీసుకున్నాను. అలాగే దీన్ని కూడా నేను ఒక లగేజ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను, బట్టలు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను. ఇవన్నీ అంతా కూడా నేను ఇప్పుడు ప్యాక్ చేసేసుకుని
రేపు మార్నింగ్ అనమాట మేము తిరుపతి బయలుదేరేది మార్నింగ్ 7:00 సింహాద్రికి మేము బయలుదేరి విజయవాడ చేరుకుంటాము. విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ తిరుపతి ట్రైన్ ఎక్కి తర్వాత రోజు మార్నింగ్ అయితే తిరుపతిలో దిగుతాము. తిరుపతి వెళ్ళిన తర్వాత ఈజీగా స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది అన్నీ కూడా ప్రతిదీ వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్లో మీరు వాచ్ చేయాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.